ఈ సాంగ్ మిక్స్ బై డీజే చంద్ర వెంచర్ డెవిల్స్ బాయ్స్. జై హింద్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో 55వ ఉట్టి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మేము సుమారుగా 1969 నుంచి ఈరోజు దాకా సుమారు 50 సంవత్సరాలుగా మేము జై హింద్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా అంతకంతకుంటూ పెంచుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారీ స్థాయిలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఆచారాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 55 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ సంవత్సరం విద్యా గణపతిని అశ్వవాహనం పైన కొలువైనటువంటి విద్యా గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, భారతం అనేది వినాయకుడు రాశాడని చెప్పి మనం అందరం చెప్పుకుంటాం. దాన్నే వేసుకుంటూ ఈరోజు ఆయన ఆ యొక్క ప్రతిమతో కూడినటువంటి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈరోజు మాకు ఇన్ని సంవత్సరాలుగా సహకరిస్తున్నటువంటి దాతలకు, ఆ యొక్క మా యొక్క పుర ప్రజలకు అందరికి కూడా జై హింద్ మిత్రమండలి తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు నగరంలో ఈరోజు రావణంగపురం అంటే చాలా గొప్ప విషయం. రావణంగపురంలో అంటే ఈరోజు జై హింద్ మిత్రమండలి అంటే చాలా ఎక్సలెంట్. వినాయక చవితి కానీ, రెండోది క్రమశిక్షణ కానీ ఒక వేలో మనకు ఉంటుంది. ఓకేనా? ఈరోజు మనకి వినాయక చవితి అద్భుతంగా జరిగేది రావణంగపురం సెంటర్ అంటే చాలా గొప్పతనం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి ఈరోజు వినాయక చవితి చేస్తుంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఉండదు. నిమజ్జనం దాకా క్రమశిక్షణగా పనిచేసేది జై హింద్ మిత్రమండలి. ఫైవ్ డేస్ అద్భుతంగా జరిగింది. ఇది మనం కాదు, ప్రజలు చెప్పాలా, నగర ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు చెప్తారు. అద్భుతంగా జరిగింది. 18వ తారీఖు మనకి నిమజ్జనం, మనకి 18వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన చేసినా కూడా 2 రోజులు వచ్చింది మనకి. 18వ తారీఖు నుంచి 19వ తారీఖు వచ్చింది. 19వ తారీఖు మనం ప్రతిష్టాపన జరిగింది, అంటే మంగళవారం జరిగినా కూడా ఈరోజు శనివారం నిమజ్జనం జరుగుతుంది. కానీ ఈరోజు రామలింగాపురం మిత్రమండలి అంటే జై హింద్ మిత్రమండలి అంటే నెంబర్ 1 అద్భుతం. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఈరోజు నగర ప్రజలకు రామలింగాపురం అంటే నెంబర్ 1 రామలింగాపురంలో డిసిప్లిన్ కానీ, క్రమశిక్షణ కానీ, ప్రసాద విక్రీకరణ కానీ, మనకు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, అందువల్ల రామలింగాపురం అనేది ఎప్పుడు కూడా నెంబర్ 1 100% రైట్. లడ్డు వేలం పాట అనేది మనం దాన్ని తీసుకోకూడదండి. వాళ్ళ వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది, వాళ్ళు ఎంత కొనుగోలు చేస్తే అంత ఉంటుంది. అది ప్రీతంగా తీసుకుంటారు. అది రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 100,000 కానీ, 2 లక్షలు కానీ, దాన్ని మనం వాల్యూ కట్టుకుంటాం. దైవ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తారు. 100,000 పాడేవాడికి రూపాయి వాల్యూ, 1 రూపాయి పాడేవాడికి 0. సో దేవుడి ప్రసాదాన్ని వాల్యూ కట్టుకుంటాం 100%. నిమజ్జన కార్యక్రమం సో బ్రహ్మాండంగా జరుగుతుంది. మా రామనగరంలో 55వ సంవత్సరం ఉత్సవం చేస్తున్నాము, బాగా జరుగుతున్నాం. మేము అనుకుంటున్నాం చూసే ప్రజలు ఏమంటారు, ఎన్ని రోజులు పెట్టారు? అసలు ఎన్ని రోజులు? 5 రోజులు పెట్టాము. అంటే మీ మిత్రమండలి అందరూ? జై హింద్ మిత్రమండలి మా పేరు. 5 రోజులు పెట్టాము.